కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారీ వర్షం, జలసంద్రంగా మారిన కాలనీలు, ఇళ్లలోకి భారీ వరద నీరు చేరడంతో హౌసింగ్ బోర్డ్ అంబేద్కర్ కాలనీ, ఎస్సీ కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు. స్థానిక సువర్ణ ఫంక్షన్ హాల్, అర్థిదారుల సంఘ భవనాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయ చర్యలు చేపడుతున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి మరియు కౌన్సిలర్లు రాత్రి నుండి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన మున్సిపల్ కమిషన్ మరియు సిబ్బంది. రాబోయే 2 రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్నాం గత 5 సంవత్సరాల నుండి. వాన రాత్రి 3 గంటల నుంచి 5 గంటల వరకు మొత్తం ఇంట్లో నిండిపోయింది. వస్తువులు అన్నీ ఒక్కటి లేకుండా మొత్తం టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, మంచాలు, బిస్టర్ మొత్తం బియ్యం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో మొత్తం నడుము మొత్తం నీళ్ళు వచ్చినాయి. మొత్తం బండి మొత్తం ఇదైపోయింది. ఫ్రిడ్జ్ కూడా కాలిపోయిందండి. దయచేసి మాకు ఆదుకోవాలని మా విన్నపం సార్, మా కోరిక. వాడలన్నీ కూడా ఎన్నో ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరిగింది. మరి మా సిబ్బంది దాదాపుగా మరి నిద్ర లేకుండా రాత్రి కూడా ఇప్పటివరకు కూడా కంటిన్యూషన్ కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది ఇళ్లలో నీళ్లు పోయిన తర్వాత వాళ్ళు పాపం వండుకునే బియ్యం కావచ్చు, వాళ్ళు కట్టుకునే బట్టల దోశ అన్నీ కూడా తడిచిపోయినాయి. మరి ఈ తరుణంలో ఇప్పటి వరకు మా జమ్మికుంటలో చాలా మంది కూడా ముందు ఖర్చు కూడా భోజనాలు కూడా పెడతా ఉన్నారు. అందులో అన్న ఇక్కడి కలెక్టర్ గారు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. వర్షం ఈ రోజు నైట్ కూడా రేపు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉన్నది. వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నది కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. మా గౌరవ ఈ కార్యక్రమంలో మిత్రుడు వైస్ చైర్మన్ దేశిని సప్నకోటి గారు, మా దేశ సాంద్ర గారు, మా సాయిని రవి గారు, ఇంకా వాడలో ఎక్కడెక్కడ కౌన్సిలర్లు, సిబ్బంది మొత్తం బ్రహ్మాండంగా కూడా పనిచేస్తున్నారు. దాదాపుగా గుల్ల చెరువు, నాయన చెరువు పైన, అట్ట పైన కూడా నీళ్ళిపోతా ఉన్నాయి. అక్కడ ఆ ఊరు ఆబాది రైతులు కూడా అందరు వచ్చి కూడా ఆ చెరువును కాపాడుకోవాలని కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా వచ్చి ఆ కట్టలేస్తూ ఉన్నారు. మరి మనందరం కూడా మన వాడలలో దయచేసి మనం నీళ్లు రాని వాళ్ళు నీళ్ళు వచ్చిన వారికి కూడా సాయం చేయాలని కోరుకుంటూ, మరి దయచేసి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో నిన్న రాత్రి అతి భారీ వర్షం పడడం వలన చాలా లోతైన ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు పోవడం జరిగింది. అలాగే హౌసింగ్ బోర్డ్ చాలా వరకు హౌసింగ్ బోర్డ్ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, ఈ సువర్ణ ఫంక్షన్ హాల్ ఏరియాలో కానీ కంప్లీటెడ్గా ఇళ్లలోకి నీళ్లు వచ్చి వారు వంట సామాన్తో పాటు బట్టలు అన్నీ కూడా తడిచిపోవడం జరిగింది. వారిని అందరూ కూడా తక్షణమే ఈ సువర్ణ ఫంక్షన్ హాల్ గారికి తరలించడం జరిగింది. వారికి భోజన వసతులు, టిఫిన్స్ అనేది కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్న కానీ ఎవరి వార్డులలో వాళ్ళు అప్రమత్తమై సహాయ చర్యలు చేపడుతూ ఉన్నారు. సిబ్బంది కూడా ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉండే వాటరు జామైన కాడ, చెత్త జామైన కాడ వెంటనే ఇస్తూ 2 జేసీబీలు మా సిబ్బంది కూడా ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సహాయ చర్యలు చేపడుతున్న తరుణంలో నిజంగా కూడా మీకేమైనా అత్యవసరాలు ఉంటే తప్పకుండా మా గౌరవ కౌన్సిలర్లకు కావచ్చు, మా చైర్మన్ గారు కావచ్చు, మాకు కావచ్చు, అధికారులకు కావచ్చు, తప్పకుండా తెలియపరచండి. మాకు చేతనైనంత సాయంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా మేము ముందుస్తామని చెప్తున్నాం. మరొకసారి మీరందరూ కూడా ఎక్కడైనా సమస్య ఉంటే, జటిలంగా ఉంటే తప్పకుండా మాకు తెలియపరచాలని కోరుతాము.